లోకేష్ కు పరువు నష్టం కలిగిందట ఇలాగైతే జగన్ ఎన్ని కేసులేయాలో నారా లోకేష్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది ప్రత్యర్థులపైన బురద చల్లడంలో తెలుగుదేశం పార్టీకి మించిన పార్టీ దేశంలోనే ఇంకొకటి ఉండదు అలాంటి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ప్రత్యర్థులపై న్యాయ పోరాటం చేస్తున్నారు ఎందుకంటే పోసాని కృష్ణ మురళి సింగలూరి శాంతి ప్రసాద్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారట తనపై చేసిన ఆరోపణలను నిరూపించమంటే నిరూపించలేకపోయారట అందుకనే వాళ్లపై పరువు నష్టం దావా వేశారు దానికి సంబంధించిన విచారణ హైకోర్టులో జరుగుతోంది తన పరువుకు భంగం కలిగించారని లోకేష్ అనుకోవడమే విచిత్రంగా ఉంది ఎందుకంటే గడిచిన పదమూడేళ్లుగా జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ చేసినన్ని తప్పుడు ఆరోపణలు విమర్శలు ఇంకెవరి మీద చేస్తుండరు తప్పుడు ఆరోపణలు చేయడంలో చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా ముందు వరుసలోనే ఉంటారు జగన్ లక్షల కోట్ల రూపాయలు దోచేసుకున్నారని సంవత్సరాల తరబడి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా గంజాయి అమ్మకాల ద్వారా వేల కోట్ల రూపాయలను జగన్ సంపాదిస్తున్నాడని చంద్రబాబు లోకేష్తో పాటు తమ్ముళ్లంతా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు మరి జగన్పై వీళ్ళు చేస్తున్న ఆరోపణలు నిజమైనవేనా తమ ఆరోపణలను వీళ్ళు నిరూపించగలరా వీళ్ల దగ్గర ఆధారాలుండే జగన్పై ఆరోపణలతో బురద జల్లేస్తున్నారా ప్రత్యర్థులపై వీళ్ళు ఆరోపణలు చేయదల్చుకుంటే ఆధారాలు అవసరం లేదు అదే ఇతరులు ఎవరైనా వీళ్లపై ఆరోపణలు చేస్తే ఆధారాలను చూపమంటారు లేకపోతే కోర్టులో పరువు నష్టం దావా వేస్తారు పరువు తమకే కాదని ఇతరులకు కూడా ఉంటుందని చంద్రబాబు లోకేష్ మర్చిపోయినట్లున్నారు జగన్పై నోటుకొచ్చినట్లుగా బురద జల్లేస్తున్న లోకేష్ కూడా పరువు గురించి మాట్లాడడం పరువు నష్టం దావా వేయడమే ఆశ్చర్యంగా ఉంది నిరాధార ఆరోపణలు ఎవరు ఎవరిపైన చేసినా తప్పే అనడంలో సందేహం లేదు ఒకప్పుడు ప్రత్యర్థులపై ఆరోపణలు చేయాలంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు కానీ ఇప్పుడు అచ్చంగా బురద చల్లేయడమే కాబట్టి ఆధారాలు నైతికత అనే విషయాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు లోకేష్ వేసిన పరువు నష్టం దావా ఎప్పటికీ తేలుతుందో చూడాలి